హలో ఫ్రెండ్స్, నిన్న మేము గుడిమల్లంలో ఉన్న పరశురామస్వామి వారి దేవస్థానానికి అయితే వెళ్ళామండి. అక్కడ విశిష్టత ఏంటంటే 2600 సంవత్సరాల నుండి అంటే అతి ప్రాచీనమైన గుడిగా అది పేరు పొందిందంట అండి. అక్కడ విశేషం ఏంటంటే ఒక ఏకశిలపై త్రిమూర్తులు బ్రహ్మ, యక్షరూపం విష్ణువు, పరశురామావతారం శివుడేమో పురుషలింగాకారంతో స్వర్ణముఖి నది తీరమున వెలిసి ఉండడం ఒక ఆశ్చర్యం అంటండి. గర్భాలయ నిర్మాణం శివలింగాకృతిలోను, గోపురం గజపుష్టాకారంలోనూ ఉండటం విశేషం అంటండి. మూల విరాట్ భూమికి ఉపరితలం నుండి పల్లంగా ఉంటుందంటండి, 6 అడుగులు పల్లంగా. అందుచేత ఇది గుడి పల్లం, కానీ కాలక్రమేణా గుడి మల్లంగా మారిందంటండి. 60 సంవత్సరాలకు ఒకసారి స్వర్ణముఖి తీర్థం స్వామివారిని తాకుతుందంటండి. డిసెంబర్ 2005 సంవత్సరంలో ఈ విధంగా నదీ జలం స్వామివారిని అభిషేకం చెందండి. ఉత్తరాయణం నుండి దక్షిణాయనానికి మారే దిశలో సూర్యకిరణాలు మూల విరాట్ను తాకుతాయంటండి. ఈ ప్రాంగణంలో అంటే ఈ గుడి మల్లం గుడి దగ్గర అంటండి ఆనందవల్లి పార్వతీదేవి, శ్రీవల్లి దేవస్థాన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు సూర్యభగవానుడు ఆలయాలు ఇచ్చట శోభాయమానంగా వెలసిల్లి ఉన్నాయంటండి. భక్తుల కోరికలు తీర్చే ఆలయం పేరు పొందడం చేత వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారంటండి. నిజంగానే గుడికి దగ్గర చాలామంది ఉన్నారు, చాలా వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. తెలుగు, తమిళ్, హిందీ వాళ్ళంటే అనేక రకాల స్టేట్స్లో ఉంటారు. నాకైతే వాళ్ళు కనిపించారు. చూసాం, గుడి అయితే చాలా ప్రాచీనమైందండి, చాలా బాగుంది కూడా. ఇంతకు ముందు ఎప్పుడు నేను ఇలాంటి శివలింగాన్ని అయితే చూడలేదు. మనకి చూడగానే ఒక మంచి ఫీలింగ్ అయితే అనిపించినప్పుడు ఎప్పుడు చూడలేదు ఇలాంటి గుడి. ఇప్పుడు మనం ఏ దేవుడి గుడికి వెళ్ళినా ఆ విగ్రహాలు మనం ఎప్పుడొకప్పుడు చూసే ఉన్నట్టు ఉంటాయి, కానీ ఇక్కడ అలా లేదు. చాలా డిఫరెంట్గా, చాలా భక్తిగా అనిపించిందండి గుడికి వెళ్ళగానే. చాలా బాగుంది గుడి అయితే. పార్వతీదేవి గుడి, సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా చాలా బాగున్నాయి. సూర్యభగవానుడు గుడి కూడా సూర్యుడిది విగ్రహంలా పెట్టి ఉందండి. బాగా అనిపించింది. దాని ఫోటో కూడా నా దగ్గర ఉండాలి. అది మీకు వీడియోలో ఎంట్రన్స్లో పెడతాను, చూడండి. ఇదేనండి ఈరోజు నా వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్. సూర్యభగవానుడి ఫోటో వీడియో అవి తీసుకోవడానికి మనకి ఎలా లేదండి. నేను ఆల్రెడీ వీడియో తీస్తుంటే ఆయన స్టాప్ చేయమని చెప్పాడు, అప్పుడు ఆపేసాను అన్నమాట. ఆపేసాక ముందు తీసింది నా దగ్గర అయితే ఉండింది, అది ఇప్పుడు కాదు. ఫస్ట్ ఎంట్రన్స్లోనే పెట్టేసి ఉంటాను, చూడండి. నచ్చితే లైక్ మాత్రం తప్పకుండా చేయండి.